సరే అవి డియాక్టివేట్ చేస్తాను మనం ఇప్పుడు ఏవైతే యూజ్ చేస్తామో అవి ఎనేబుల్ చేస్తాను ఇప్పుడు సిటిజన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి బై వాట్ టైం ట్రైనింగ్ ఇచ్చిస్తాను మరి రేపు లాంచ్ చేస్తామని చెప్పి మెజర్లు రాశారు కదా ఇంకా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఎంప్లాయీ బ్లాక్ మీ దగ్గర లెక్క ఉందా పెన్షన్స్ కూడా అంతే ఉన్నాయి దీనికి అంటే ఇంకో ఉంటుంది నెంబర్ కాబట్టి 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు మధ్యలో స్పీకప్ చేస్తే సరిపోతుంది మొత్తం మీద 4,50,000 డబ్బులు మన టార్గెట్ ఉంటారు రెస్పాన్స్ ఎలా ఉంటుంది చిన్న మెసేజ్ లో అయినా గురువు మెసేజ్ లో మీరు ఈవినింగ్ రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుగా పెడతారా ఈవినింగ్ ఈవినింగ్ అంటే దాని కోసం 60 సంవత్సరాలు ప్రాబ్లం తీసుకుంటారు దాని గురించి అంతే కదా సరే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్త్ కేర్ వర్కర్స్ అది ఎగ్జాస్ట్ అయిపోయింది ఏదన్నా మిగిలితే తర్వాత ఫ్రంట్లైన్ వర్కర్స్ ఇంకా ఉంది కదా లేట్గా స్టార్ట్ చేసిన పోలీస్ పర్సెంటేజ్ ఎక్కువ అయిపోయింది వాళ్ళు కూడా ఈ ప్లాట్ఫామ్ లో చేసుకోవచ్చు కదా రేపటి నుంచి సైట్ సెలెక్ట్ చేసుకుని రిజిస్టర్ అయినప్పుడు దిక్కు లేదు చెప్పుడు ఆర్టీఓ ఎలక్ట్రిక్ మన అక్కడికి వస్తారు ఇక్కడ ఉంటామని చెప్పామంటే జనాలు రిజిస్ట్రేషన్ చేసుకోరు అక్కడికి వెళ్ళి క్యూ లైన్లో నిలబడి మనము ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ లిమిటెడ్ కాబట్టి మనం పెద్ద రష్గా ఫీల్ అవ్వలేదు మీరు జనరల్ పబ్లిక్ అనేటప్పటికీ 60 సంవత్సరాలు పైబడి తీసుకున్న వాట్ ఈస్ అవర్ ఎక్స్పెక్టెడ్ పాపులేషన్ ఎనీ కాలిక్యులేషన్ అంటే నేను ఏమంటానంటే మనం ఆల్రెడీ ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ వాళ్ళు మిగిలి ఉంటే చేసుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్ మీద అంతే కదా అది కొత్తగా ఏముంది దాంట్లో ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు హెల్త్ కేర్ వర్కర్స్ అడ్జస్ట్ అయిపోయింది కదా ఏమైనా మిగిలి ఉన్నారా వచ్చేటప్పటికి సిటిజన్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనం ఇన్ని రెడీ చేసిన తర్వాత ప్రైవేట్ దానికి కావాలంటే అవి అవి రిఫ్లెక్ట్ అవుతాయి మన ఏంటో మనకి రిఫ్లెక్ట్ అవుతాయి వాడికి ఎక్కడ కావాలో అక్కడ ఆప్షన్ పెట్టుకొని చేసుకుంటాడు అంతే కాదు తర్వాత ఒక దగ్గర రిజిస్ట్రేషన్ నాకు కావాలని చేసుకుంటే సిటిజన్ మళ్ళీ అక్కడికి పోవాల్సిందే ఈ కాంటు సెషన్ పాయింట్ కదా సో వాడు అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిస్ప్లే అవుతుంది సెషన్ పాయింట్స్ అవైలబుల్ మన గవర్నమెంట్ సెక్టర్లు ఏమున్నాయి ప్రైవేట్ దాంట్లో ఏమున్నాయి అనేది రిఫ్లెక్ట్ అవుతుంది వాడు సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ ఆ సెషన్ పాయింట్ రిజిస్టర్ అయిపోతాడు రిజిస్టర్ అయిపోతాడు అక్కడికి వెళ్ళి చేసుకోవాలి అక్కడ ప్రింట్ కూడా తెచ్చుకొని దట్ ఈస్ వన్ థింగ్ సెషన్ పాయింట్స్ ఏదైనా వాకింగ్ వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని చేసుకోవచ్చా ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ సో రిజిస్ట్రేషన్ ఐడి కార్డ్ తీసుకోవాలి అక్కడ అపాయింట్మెంట్ వాడు ఎంట్రీ అవుతుంది సార్ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి అక్కడే వ్యాక్సినేషన్ Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.